డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. కర్కటక రాశి అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది మరియు వారు ఎలా ప్రవర్తిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, కర్కటక రాశి అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చాలా సౌందర్యవంతంగా, చూడడానికి చాలా అందంగా ఉంటారు. అలాగే వీరు మాట్లాడేటప్పుడు ఒక మాటకు సంబంధించి స్ట్రైట్గా మాట్లాడకుండా చాలా నిగూఢమైన అర్థాలు కలిగే విధముగా వీరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈ అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ప్రతి విషయానికి సంబంధించి కూడా వారే వారి కిందనే ఎవరైనా పనిచేయాలి అని అనుకుంటారు. అలాగే వీరు ఎవరికి అంత త్వరగా అర్థం కారు. ఇంకా ఈ అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా కూడా సిగ్గుపడతారు. అలాగే ప్రతి పని కూడా చాలా నాణ్యతగా, చాలా పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటారు. అలాగే ఏదైనా కావాలి అంటే అది వీరు ఆర్డర్ చేస్తారే తప్ప ఎదుటి వారిని నిదానముగా అడగడం అనేది వీరికి అస్సలు తెలియదు. వీరి యొక్క మాటలను ఎదుటివారు తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా వీరు మంచి మాటకారి కూడా. వీరితో ఎవరు మాటల్లో అస్సలు గెలవలేరు. వీరికి చిన్న వయసులో చదువు పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాగే వీరికి వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ చేపల పెంపకం లేదా ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ లాంటిలో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చదువు పట్ల కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఇంకా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి వీరు బాధ్యతలు అన్నీ కూడా మోయాలి అని అనుకుంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా వీరు రాజీ పడతారు. అలాగే వివాహం తర్వాత వారి దగ్గర బంధువులకు ఎక్కువ విలువ ఇస్తారు. ముఖ్యంగా వారి భాగస్వామి తరపు బంధువులకు సంబంధించి వారి భాగస్వామి కన్నా వీరే ఎక్కువగా విలువ ఇస్తారు. ఇంకా ఎక్కువగా వారి విషయంలో ఆలోచిస్తూ జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇంకా ఈ అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అయితే వారి ఆరోగ్యం పట్ల వారు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చాలా తెలివైన వ్యక్తులు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాగే ప్రతి విషయంలో కూడా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. ఒకే ఉద్యోగం ఒకే రకంగా ఉండేటటువంటి సాదా సీదా పనులు వీరికి అస్సలు నచ్చవు. ప్రతిరోజు మార్పు ఉన్నటువంటి ఉద్యోగాలు అంటేనే చాలా ఇష్టం. ఇంకా వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే వీరి జీవితంలో ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. వీరి జీవితంలో ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత క్రమంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అలాగే వారసత్వంగా కూడా వీరికి అనుకుని ఆస్తి కలిసి వస్తుంది. ఇంకా వీరికి భక్తిభావం ఎక్కువ. అలాగే వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. ప్రతి విషయానికి మరియు ప్రతి ముఖ్యమైన పనిని చేసేటప్పుడు వీరు ముందుగా దైవ ధ్యానం చేసుకుంటారు. అలాగే అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఆధ్యాత్మిక పనులకు సంబంధించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ముఖ్యంగా వీరు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఇంకా ఎదుటివారి దగ్గర వీరు సునాయాసంగా మోసపోతుంటారు. కాబట్టి ఈ అశ్లేష నక్షత్రం వారు వీరిలో ఉన్నటువంటి ప్రతికూల లక్షణాలను మార్చుకుంటే చాలు. అలాగే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం కూడా మంచిది కాదు అనే ధోరణిలో వీరిలో రావాలి. ఇంకా వీరికి తెలియకుండానే వీరి జీవితంలో దొంగతనాలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. అలాగే అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు న్యాయవాదిగా, రచయితగా, ఉపాధ్యాయులుగా లేదా ఏదైనా రాజకీయ రంగంలో రాణించగలుగుతారు. అలాగే అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి 75 సంవత్సరాల వయసు వరకు కూడా ఆరోగ్య సమస్యలు అనేవి రావు. కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం జీవితంలో స్థిరపడతారు. అలాగే 30 సంవత్సరాల వరకు కూడా వీరికి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. కానీ 30 సంవత్సరాల నుంచి క్రమంగా వీరు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వారి భాగస్వామికి సంబంధించి, వారి కుటుంబానికి సంబంధించి 30 నుండి 40 సంవత్సరాల మధ్యలో కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆ తర్వాత 40 సంవత్సరాల నుంచి ఆపై వయసు వరకు కూడా తిరిగి ఎలాంటి లోటు ఇబ్బంది లేకుండా ఉంటారు. ముఖ్యంగా ఆదాయ మార్గాలు 40 సంవత్సరాల తర్వాత నుంచి వీరికి మరింత మెరుగ్గా ఉంటుంది. 69 సంవత్సరాల వరకు కూడా వీరు శారీరకంగా చాలా బలంగా ఉంటారు. అలాగే అశ్లేష నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మంచి గుణవంతులు. ఇంకా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మరియు సంబంధ బాంధవ్యాలకు సంబంధించి అందరికీ గౌరవం ఇస్తారు. అశ్లేష నక్షత్రంలో 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులు ఏదో ఒక రంగంలో మాత్రం ఖచ్చితంగా రాణిస్తారు. అలాగే కర్కాటక రాశి అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి వారి జాతక చక్రం ప్రకారం జీవితంలో బుధదశ, రాహుదశ నడుస్తున్నటువంటి కాలంలో మార్పులు అనేవి వస్తాయి. ముఖ్యంగా
బుధదశ రాహుదశ నడుస్తున్నటువంటి సమయంలో వీరి జీవితంలో ఎదుగుదలను చూస్తారు. వీరికి అప్పటి నుండి అంత మంచి ఫలితాలే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.